తెలంగాణ సుబాబుల్ మరియు జామాయిల్ రైతు సంఘం వారు ఏప్రిల్ 5 నుండి చేయబోయే నిరవధిక దీక్షను జయప్రదం చేయుటకై మార్చి 30 నుంచి గ్రామ సభలు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా 3వ తేదీ మంగళవారం పెనుబలి మండల కేంద్రంలో రైతులతో సమావేశమైనారు. ఈ సందర్భంగా తెలంగాణ సుబాబుల్ మరియు జామాయిల సంఘం నాయకులు రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి వివరించారు. భద్రాచలంలోని ఐటీసీ వద్ద ఈ నెల 5వ తేదీ నుండి జరగబోయే నిరవధిక దీక్షను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐటీసీ పేపర్ బోర్డు అనేటువంటి మనకు ఉన్నది, మనందరికీ తెలుసు. ఆ కంపెనీ వాళ్ళ ప్రోత్సాహంతో రెండు జిల్లాల్లో కూడా ఇప్పటికీ దాదాపు 250,000 ఎకరాల్లో సుబాబులు జమాయిలు పంటని రైతులు పండించడం అనేటువంటి జరిగింది. మొదట్లో 5,900, 5,600 వరకు ఇచ్చినటువంటి కంపెనీ ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చిన 4,500 ఇస్తూ అది రైతుల దగ్గరికి వచ్చేసరికి 2,300, 2,500 వరకే అందుతున్నటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితి. ఇటువంటి స్థితిలో రైతులందరూ కూడా మాకు గిట్టుబాటు ధర లేదు అని చెప్పి అన్ని పంటలు పండించేటువంటి రైతులు ఏ విధంగానైతే ఆందోళన మార్గం చేపట్టారో అదే పద్ధతిలో ఈ రెండు జిల్లాల్లో ఉన్నటువంటి సుబాబుల్ జమాయిల్ రైతాంగం కూడా ఆందోళన మార్గం చేపట్టడం అనేటువంటి జరిగింది. వాళ్ళు సుబాబులకైతే 7,000, జమాయిలకైతే 7,500 రేట్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము రైతు సంఘంగా గత 2 నెలల నుంచి కూడా ఐటీసీ కంపెనీకి విజ్ఞప్తులు చేస్తూ అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ మేము ఆందోళన చేస్తున్నాం. అయినా కూడా కంపెనీ అనేకసార్లు చర్చల పేరుతో కాలయాపన చేస్తూ మాకు గిట్టుబాటు ధర అందించకుండా రైతులకి సరైనటువంటి పద్ధతుల్లో రేట్ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మేము 5వ తేదీన మళ్ళొకసారి ఐటీసీ కంపెనీ గేట్ల దగ్గర దీక్షలు కూర్చోవాలని చెప్పి పెద్ద ఎత్తున వేల మంది రైతులు కదిలి రావాలని చెప్పి సుబాబు రైతులు జమాయిల రైతులకి విజ్ఞప్తి చేస్తున్నాం. దాన్ని విజయవంతం చేస్తే కంపెనీ కూడా మా సమస్యలను పరిష్కరించాలా, ఆ విధంగా కంపెనీ కూడా తమ సమస్యలు ఏమైనా ఉంటామో మన చర్చలు పిలిచి ఆ సమస్యలను పరిష్కారం చేసుకునేటువంటి పత్ర ఒక ఒప్పందానికి వచ్చి రైతులకు గిట్టుబాటు అందించాలని మేము మీ ద్వారా కంపెనీని కోరుతున్నాం. అదేవిధంగా రైతులు కూడా పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొవాలని చెప్పి దీక్ష కార్యక్రమంలో పాల్గొవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. సుబాబులు జమాయిలు రైతుల సంఘం, ఈ సుబాబులు జమాయిలు పెట్టినటువంటి రైతులకి జరుగుతున్నటువంటి నష్టాన్ని, దోపిడీని వ్యతిరేకిస్తూ ఇప్పటికే ఒక 2 నెలల నుంచి ఆందోళన కార్యక్రమాలు ఉద్యమనే పద్ధతి జరుగుతుంది. అయినా ప్రభుత్వం వైపు నుండి ఎటువంటి స్పందన లేదు. ఇక్కడ కంపెనీ ఐటీసీ కంపెనీ ఏమో వండికేసుకొని ఉంది, ఇది సరైనది కాదు, వెంటనే ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇప్పటికే ఒకసారి లారీలని కర్ర తీసుకుపోయే లారీలని డ్రాప్ చేయడం జరిగింది. అక్కడ ఐటీసీ కంపెనీ ముందు ధర్నా చేయడం జరిగింది. అట్లే చర్చలు కూడా జరిగాయి. అయినా కానీ మొండిగా వ్యవహరిస్తున్నటువంటి ఈ కంపెనీ స్వభావాన్ని మేము వ్యతిరేకిస్తున్న సంగతి తరపున రైతులందరినీ కూడా రేపు జరగబోయేటువంటి 5 తారీఖు నుంచి జరగబోయేటువంటి దీక్ష కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. అది మీకోసం జరిగేటువంటి దీక్ష కార్యక్రమం, మీకోసం మీకు నష్టం లేని పద్ధతుల్లో మీకు నష్టం చేస్తున్నటువంటి కంపెనీ విధానానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటిది. మీరందరూ కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి సిద్ధంగా ఉండి అని చెప్పి ఆ విధంగా మీరందరూ వచ్చి పాల్గొవాలని చెప్పి రైతుల్ని కోరుతున్నాం. కంపెనీని వెంటనే నువ్వు ఇట్లా జాగు చేయకుండా మాట ఇచ్చి మా తప్పించుకోవటం కాకుండా వెంటనే ఈ సమస్య పరిష్కారం కోసం ఆలోచించవచ్చు డిమాండ్ చేస్తున్నాం. వైపు ఒకవైపు నుండి ప్రభుత్వాన్ని కూడా వెంటనే కల్పించుకోవాలి. కల్పించుకొని రైతుల విషయం ఇది, ఆ రైతులను ఆదుకోవడానికి కంపెనీతో మాట్లాడి వాళ్ళకి నష్టం లేని పద్ధతుల్లో మీ చర్యలు ఉండాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సుబాబుల జామాల రైతులు గత 2 నెలల నుంచి అవిశ్రాంతమైన పోరాటం చేస్తున్నారు. అదే ఐటీసీ కంపెనీ చాలా నిర్లక్ష్య వైఖరితో ఉంది. వారి మొండి వైఖరిని ముందు ఈ జిల్లా సభలో ప్రకటిస్తాం. ఐటీసీ ముందు స్పష్టమైన డిమాండ్ పెట్టాము. ఐటీసీ టన్నుకు 4,500 ఇస్తుంది, రైతుకి ఇవ్వాల ఇస్తుంది ప్రకటించింది. కానీ మధ్య దళారీ వ్యవస్థని కాంట్రాక్ట్ సిస్టమ్ అని పెట్టి వాళ్ళని వాళ్ళ ద్వారా ఐటీసీలో ఉద్యోగస్తులు అదేవిధంగా కాంట్రాక్టర్లు దళారీలు దోపిడీ చేస్తూ ఉన్నారు. టన్నుకి 2,600 నుంచి 2,700 వరకు దళారీకి పోతూ ఉన్నాయి. రైతు రక్తాన్ని పిలుస్తున్నారు ఈ దళారీలు. ముందుగా దళారీ వ్యవస్థ రద్దు చేయాలని ప్రధానమైన డిమాండ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా డంపింగ్ యార్డులు ఈ జిల్లాలో వారు పెట్టాలా,
డంపింగ్ యార్డ్లో రైతులు తీసుకొచ్చి అక్కడ వేస్తే రైతుకి టన్నుకి 4,000 రూపాయలు ఇవ్వాలి, అది ట్రాన్స్పోర్ట్ పడడానికి 500 రూపాయలు అవుతుంది ఫ్యాక్టరీకి. కాబట్టి మేము 4,000 రూపాయలు డంపింగ్ యార్డ్ ఆరు డంపింగ్ యార్డ్ పెట్టాలని చెప్పేసి ప్రధానిగా డిమాండ్ చేయడం జరిగింది. దీని ద్వారా తీవ్రమైన నష్టానికి గురై హాత్యమాత్యం చేసుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రభుత్వం ఒకసారి చర్చల్లో పాల్గొని కనీసం 3,000 రైతుకి ఏ ఖర్చు లేకుండా 3,000 రైతులు చెల్లించి ఏర్పాటు చేస్తామన్నారు. అది అమలు చేస్తామని 15 రోజులు అని చెప్పి దాన్ని కూడా అమలు చేయబట్టడం చాలా దుర్మార్గమైన విషయం. ప్రభుత్వం వెంటనే ఈ ఐటీసీ కళ్ళు తెరిపించి జోక్యం చేసుకొని రైతులు దోపిడీకి గురవుతున్నారు. కేసీఆర్ కూడా రైతే రాదు బంగారు తెలంగాణ అంటున్నారు. తెలంగాణలో బంగారు తెలంగాణలో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి సుబాబు జామాలు రావడం చాలా దారుణమైన విషయం. ఈ జిల్లా మంత్రివర్యులు కూడా దీంట్లో ప్రత్యేకమైన చొరవ చూపించి ఐటీసీ మండి వైఖరిని ఉంచి రైతులు న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది రాజకీయాలకి కులాలకి మతాలకి అతీతంగా జరుగుతున్న ఉద్యమం. ఈ ఉద్యమం రేపు 5వ తారీఖు నాడు నిరవధిక దీక్షలు చేయబోతున్నాం. 2 నెలలు అలసిపోయి అన్ని గ్రామాల్లో పర్యటించి అందరు రైతులను కలిసి